ప్రజల అవసరాలు సిరిసిల్ల పట్టణ అభివృద్ధి దృష్ట్యా రూపొందించిన 24 అంశాలను సాధారణ సమావేశంలో ఆమోదించడం జరిగిందని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి. సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పట్టణ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో పాటు కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పురపాలక సంఘం నాకు ఓడిఎం ప్లస్ ప్లస్ పట్టణంగా గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కాల పరిమితి మే 2022 ముగిసింది. తదుపరి ఓడిఎం ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ రెన్యువల్ కొరకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 టూల్ కిట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల జారీ చేయడం జరిగింది. ఇట్టి మార్గదర్శకాల ప్రకారం సిరిసిల్ల పట్టణం ఓడిఎం ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయటం గాను పట్టణంలోని అన్ని పబ్లిక్ టాయిలెట్స్లో వికలాంగులకు దివ్యాంగ్ టాయిలెట్స్ తప్పనిసరిగా కాస్ట్యూమ్ వెడ్డింగ్ మిషన్ ఇన్సులేటర్ గౌరవ చైర్పర్సన్ గారి పెండింగ్ ఆమోదంతో చేపట్టడం జరిగింది. కావున అంశం కార్యాలయంలో సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి గౌరవ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, కమిషనరు, వైస్ చైర్మన్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు 23 అంశాల మీద 24 అంశాల మీద పెట్టుకోవడం జరిగింది. మరి పట్టణ అభివృద్ధిలో భాగంగా శానిటైజరు, పట్టణాభివృద్ధి అన్నీ అంశాలు పెట్టుకోవడం జరిగింది. మరి దీనికి ఆమోదం తెలిపిన గౌరవ కౌన్సిల్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అంతేకాకుండా కూడా 22 సంవత్సరానికి వేడుకలు తెలుపుకుంటూ మరి 23 సంవత్సరానికి స్వాగతం తెలుపుకుంటూ మరి సిరిసిల్ల పట్టణ ప్రజలకు, సోదరి సోదరులకు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.